ఆంధ్ర వలస సరిహద్దులో 5 కోట్ల రూపాయల విలువైన గంజాయి తోటలు ధ్వంసం. ఆంధ్ర వలస సరిహద్దులో సాగులో ఉన్న గంజాయి తోటలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సుమారు 40 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఏఓబిలోని మల్కనగిరి జిల్లా కరిమేల బ్లాక్ పరిధిలో గొర్రలూరు, కమలపదర్, కుర్మనూర్ గ్రామాల్లో సాగుతున్న 40 ఎకరాల గంజాయి తోటలను 2 రోజుల పాటు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గంజాయి తోటలు ఎవరికి ఉపయోగపడకుండా వాటికి నిప్పంటించారు. ఈ 3 గ్రామాల్లో సుమారు 50,000 మొక్కలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది నుంచి ఒడిశాలో గంజాయి సాగుపై గరంగారం ఉన్నప్పటికీ ఈ ఏడాది దూకుడు పెంచారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం వల్ల ఈ ప్రాంతాలకు చేరుకోలేకపోయేవారని, అయితే ఇటీవల పోలీసుల చర్యల వల్ల మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గంజాయి సాగు రవాణాపై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ఉంటే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.